నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఉబ్బసం, ఆస్తమా వ్యాధి ఏ సీజన్లో అయినా రావచ్చు. వేసవకాలం రావచ్చు, వర్షాకాలం రావచ్చు, శీతాకాలంలో రావచ్చు. కానీ ఎక్కువ మందికి చలి ముదిరిన కొద్దీ, చలి పెరిగిన కొద్దీ శీతాకాలంలో వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ ఆస్తమా నివారించడం ఎలా, నియంత్రించడం ఎలా, ఆస్తమా ఉబ్బసం అటాక్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించటం, ఈ ఉబ్బసము కానీ శ్వాస సమస్యలైన ఈసినోఫీలియా, టీబీ ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. దీనికి ఒక ప్రత్యేకమైన స్పెషలిస్ట్ ఉంటాడు. చాలామంది కూడా ఈనాటికి జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గర కాదు, ఊపిరితిత్తులంటే ఊపిరితిత్తుల వ్యాధుల గురించి సంబంధించిన స్పెషలిస్టు ఆయన చెస్ట్ స్పెషలిస్ట్ అంటారు, పల్మనాలజిస్టులు అంటారు. వాళ్ళకి 3 సంవత్సరాల పాటు ప్రత్యేకమైన కోర్సు ఉంది. కనుక మీరు ఎండి చెస్ట్ డిసీజెస్ కానీ, ఎండి పల్మనరీ మెడిసిన్ అనే ఆ కోర్సు చదివిన వారి దగ్గరికి వెళ్తే వాళ్ళకి అనుభవము, పరిజ్ఞానము, ఊపిరితిత్తుల్లో ఆధునిక వైద్యం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. శీతాకాలం వచ్చినప్పుడు మనం రాత్రిపూట ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసుకుని ఇంట్లోకి చలిగాలి రాకుండా చూసుకోవాలి. అలాగే ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసే అలవాటు, నడక అలవాటు ఉంటుంది. కొద్దిగా ఎండొచ్చే వరకు, మంచు తగ్గే వరకు, చలిగాలి తగ్గే వరకు కొంత ఆగి అప్పుడు నడక ప్రారంభించడం మంచిది. కొంతమంది రైతులు, కౌలు రైతులు, వ్యాపారస్తులు వాళ్ళు తప్పనిసరిగా చలి ఉన్నా మంచు ఉన్నా వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నప్పుడు మఫ్లర్లు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు తప్పకుండా వాడండి. మీకు ఇంట్లో బైకు, కారు రెండు ఉన్నాయి. ఈ శీతాకాలంలో, చలికాలంలో బైక్ బయటికి తీయద్దు. ముఖ్యంగా ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఆ చలిగాలి సమయంలో కారులో వెళ్ళండి. కారులో వెళ్ళేటప్పుడు అద్దాలు మూసి వెళ్ళండి. బైక్ మీద ప్రయాణించవలసిన అవసరం ఉంది, తప్పదు. అంటే స్పీడ్గా వెళ్ళద్దు. స్పీడ్గా వెళ్ళటం వల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే చెవులకు గాలి తగులుతుంది, ముక్కులకు గాలి తగులుతుంది. కానీ కొంచెం స్పీడ్ నియంత్రణలో ఉండి మంకీ క్యాప్, మఫ్లర్ చుట్టుకుని వెళ్ళచ్చు. సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు. ఈ సగము శని ఈ సిగరెట్లు, బీడి, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదాకిళ్ళి, పొగాకు ఉత్పత్తుల వలనే మనకు సమస్య వస్తుంది. కనుక పొగాకు ఉత్పత్తుల వినియోగము తగ్గటం వల్ల ఉబ్బసము, ఆస్తమాకు దూరంగా ఉండొచ్చు. మీకు నిజంగా నేను సిగరెట్లు మానేయాలి, ధూమపానం మానేయాలి, పొగాకు ఉత్పత్తులు మానాలి అనే సంకల్పం ఉంటే, ఇంగ్లీష్ మందు ఒకటి అందుబాటులోకి వచ్చింది, అన్ని మందుల షాపుల్లో దొరుకుతుంది. దాని పేరు బూప్రాన్ XL అనే ట్యాబ్లెట్. BUPRONXL 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ మీరెంతో ప్రేమించే సిగరెట్ల జోలికి మళ్ళీ జీవితంలో వెళ్ళరు. మీరు ఆనందం పొందటమే కాదు, ఇంట్లో ఉండే భార్య, పిల్లలందరూ కూడా ఎంతో ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఇంట్లో పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వల్ల, పొగ తాగటం వల్ల దాని ప్రభావం పొగ కాల్చే, సిగరెట్టు కాల్చేవాడే కాకుండా ఆ పొగ పీల్చే వాళ్ళకు కూడా వ్యాధులు వస్తాయి, క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్టు, ధూమపానము మంచిది కాదు.
ఈ ఉబ్బసం ఉన్నవాళ్ళు రాకుండా లేదా వచ్చినప్పుడు ఆధునిక వైద్య శాస్త్రంలో స్టీరాయిడ్ ఇన్హేలర్లు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. కొంతమందికి అనుమానం, టాబ్లెట్లు వాడాలా స్టీరాయిడ్ ఇన్హేలర్లు వాడాలా అనే అనుమానం. స్టీరాయిడ్ అని పేరు వినగానే కొంతమంది అదిరిపడిపోతారు, అమ్మో అమ్మో అంటుంటారు. స్టీరాయిడ్ ఇన్హేలర్ల గురించి భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. దీనికి ఎటువంటి అనర్థాలు ఉండవు, అనర్థాలు సున్నా. పీల్చిన స్టీరాయిడ్ శ్వాసనాళాలు అంటే గాలి గొట్టాలు ఊపిరితిత్తులపై పనిచేసి సమర్థవంతంగా ఉబ్బసాన్ని ఆస్తమాని నివారించడానికి, నియంత్రించడానికి, ఆస్తమా అటాక్ని కంట్రోల్ చేయటానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. స్టీరాయిడ్ టాబ్లెట్ల వల్ల కొద్దిగా అనర్థాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇన్హేలర్ల వల్ల ఏమాత్రము నష్టము కానీ అనారోగ్యం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. కొంతమంది ఇన్హేలర్లు వాడతారు, కొంతమంది రోటాహేలర్లు అని పొడిని క్యాప్సూల్ నుంచి పొడిది విడిచేసి పీలుస్తారు, కొంతమంది నెబులైజర్లు ఉపయోగిస్తారు. మీ ఊపిరితిత్తుల డాక్టర్ యొక్క సలహా మేరకు ఏ మందు వాడమంటే, ఎంత మోతాదు వాడమంటే అంత మందు ఆ మోతాదు వాడండి. సొంత వైద్యం పనికిరాదు. పక్కన ఆయన ఎవరో వాడుతున్నాడు ఆస్తమా, కానీ ఆయన వైద్యాన్ని మీరు కాపీ కొట్టద్దు. ఒక్కొక్కరికి మీ పరిస్థితులను బట్టి ఊపిరితిత్తుల సూపర్ స్పెషలిస్టులు ఏ మందు వాడాలి, ఏం డోసు వాడాలి అని చెప్తారు. మందుల షాపుల వాళ్ళు ఇచ్చిన ఇన్హేలర్లు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఇంకా కొంతమందికి అనుమానం, ఇట ఇన్హేలర్ వాడుతుంటే జీవితాంతము జీవితకాలం నా బతుకే ఇన్హేలర్ల బతుకు అయిపోతుందేమో. ఎట్టయితే మధ్యానికి ధూమపానానికి పొగాకు ఉత్పత్తులకు బానిస అయ్యానో, నేను ఇన్హేలర్లకు బానిస అయిపోతామనే భయం ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇన్హేలర్లు అనేది మీరు అలవాటు పడటం అనేది ఉండదు. అవసరం మేరకు డాక్టర్ల యొక్క సలహా మేరకు మాత్రమే వీటిని వినియోగించడం ద్వారా చాలా సురక్షితము. నోటి ద్వారా స్టీరాయిడ్ టాబ్లెట్లు వాడినప్పుడు మింగినప్పుడు జీర్ణాశయంలో ఉండే సున్నితమైన పొర అక్కడ దెబ్బతిని పేగు రాపిడి, పేగు ఒరిపిడి, కొద్దిగా వికారము ఇలాంటి సమస్యలు గ్యాస్ట్రబుల్ ఉత్పన్నమవుతాయి. స్టీరాయిడ్ ఇన్హేలర్లు వినియోగించడం వల్ల గ్యాస్ట్రబుల్ కానీ, పేగుపూత కానీ, పేగులో పుండు కానీ అటువంటి సమస్యలు ఉత్పన్నము కావు. టాబ్లెట్లు వాడితే ఎముకలలో ఉండే కాల్షియము లోపించే అవకాశం ఉంది. అందుకే స్టీరాయిడ్ టాబ్లెట్లు వాడేటప్పుడు గ్యాసు గొట్టాలు, కాల్షియం టాబ్లెట్లు తప్పనిసరిగా అవి కూడా వాడమని రాసిస్తారు. ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ స్టీరాయిడ్లు పీల్చటము ద్వారా కాల్షియం లోపం అనేది మనకు రాదు. అందుచేత ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, యూరప్ లాంటి దేశాలలో కూడా ఉబ్బసము, ఆస్తమా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వృద్ధులకైనా స్టీరాయిడ్తో కూడిన ఇన్హేలర్లు, రోటాహేలర్లు చాలా సురక్షితమైనవి. నిశ్చింతగా ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా వాడవచ్చు. సంవత్సరం పొడుగునా వాడవలసిన అవసరం ఉండదు. డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, చెస్ట్ స్పెషలిస్ట్ ఏం చెబుతాడో దాన్ని మాత్రమే పాటించండి. ఇంకొక విషయం ఉంది, చాలామందికి ఈ విషయం తెలియదు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. అన్నవాహిక జీర్ణాశయము కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది.
దాన్ని లోయర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ అని వైద్య పరిభాషలో అంటారు. ఆ కండరాలతో కూడిన కవాటము వదులవ్వటం వల్ల, కండరాల బలహీనత వల్ల జీర్ణాశయములో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లము అన్నవాహిక ద్వారా నోట్లోకి వచ్చి పుల్లటి తేపులు ఛాతీలో మంటుంటుంది. ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లము కొంత ఊపిరితిత్తులలో ప్రవేశించటం వల్ల కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. టైట్గా దుస్తులు ధరించేవారు స్థూలకాయము, ఊబకాయము, ధూమపానము, మద్యపానము, చాక్లెట్లు అధికంగా తినేవారికి అన్నవాహిక జీర్ణాశయం నుండే కండరాలతో కూడిన కవాటము లూజుగా ఉండటం వల్ల, అంటే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉందని గమనించండి. మరికొంతమందికి ఆస్తమా కారణం ముఖం భాగంలో సైనస్లను ఉంటాయి, సైనస్లో చీము చేరటం వల్ల దాని ప్రభావం వల్ల కూడా ఆస్తమా ఉబ్బసం వస్తుంది. కనుక సైనస్ సమస్య ఉన్నప్పుడు ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండు ముక్కుల మధ్య గోడ పక్కకున్నా లేదు ముక్కు లోపల కండరం పెరిగినా అవి తొలగించుకోవటము ద్వారా సైనస్ సమస్యను పరిష్కరిస్తే ఉబ్బసం, ఆస్తమా పరిష్కారం అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను పరిష్కరించడం ద్వారా ఉబ్బసాన్ని, ఆస్తమాని నియంత్రించవచ్చు. కనుక స్టీరాయిడ్ ఇన్హేలర్లు చాలా సురక్షితము, అపోహలు ఏమాత్రము ఎవరికీ ఉండవలసిన అవసరం ఏమాత్రము లేదు.